దేవరాజు ఇంద్రుడను నేను ఎట్టి పరిస్థితిలో కూడా భూమి మీద నీ అరాచకాలను ఎట్టి పరిస్థితిలో కొనసాగనివ్వను. భూమిపైకి వచ్చి ఈ అమాయక బలహీన ఋషుల్ని బాధించాలనే దుర్మార్గపు ఆలోచన ఎలా వచ్చింది నీకు? అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఓం నారాయణీ నమోస్తుతే, ఓం నారాయణీ నమోస్తుతే. కాపాడండి ప్రభు, ప్రభు రక్షించండి ప్రభు, మమ్మల్ని వదిలిపెట్టండి ప్రభు. తెలియదు కానీ శిక్ష అనుభవిస్తున్నాము. కాపాడండి ప్రభు, రక్షించండి ప్రభు. దేవతలారా, భూమికి ప్రమాదం ఎదురైంది. మహర్షులకి మునులకి సాయం చేయడానికి గాను వెంటనే బయలుదేరడం మంచిది. అవును ఇంద్రదేవా, చూస్తుంటే ఈ దుష్ట దుర్మార్గులైన అసురులు రసాతాల నుండి భూలోకానికి వచ్చి అధికారం చెలాయించాలని భావిస్తున్నట్టున్నారు. మనం ఆ పని ఏమాత్రం జరగనివ్వకూడదు. మాత, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రమాదం నుండి భూమిని రక్షించడంలో మాకు విజయాన్ని ప్రసాదించండి. పదండి దేవతలారా. నడవండి, త్వరగా నడవండి. కాపాడండి ప్రభు, రక్షించండి ప్రభు, మమ్మల్ని వదిలిపెట్టండి. తప్పేమిటో తెలియదు ప్రభు, శిక్ష అనుభవిస్తున్నాం. కాపాడండి మాత, మీ సంతానాన్ని మీరే రక్షించుకోవాలి. పదండి త్వరగా. ఏమిటా ధ్వని? బహుశా భ్రమ కావచ్చు, అయినా నాకు వ్యతిరేకంగా గొంతెత్తే వారెవరు? ఏవో తోకచుక్కల్లా రాలుతున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏమిటవి? ఏదో జంతువు అరుపులా ఉంది. చూస్తుంటే ఎవరో ఆకాశ మార్గంలో వస్తున్నట్టున్నారు. అసురోత్తమ, చూస్తుంటే ఎవరో దేవతలు వస్తున్నట్లున్నారు. బహుశా మన వైపే వస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే వీళ్ళందరినీ ఇక్కడ బంధించారన్నమాట. అసలు క్రూరత్వానికి పరాకాష్ఠ ఇది. దేవరాజు ఇంద్రుడను నేను ఎట్టి పరిస్థితిలో కూడా భూమి మీద నీ అరాచకాలను ఎట్టి పరిస్థితిలో కొనసాగనివ్వను. భూమిపైకి వచ్చి ఈ అమాయక బలహీన ఋషుల్ని బాధించాలనే దుర్మార్గపు ఆలోచన ఎలా వచ్చింది నీకు? ఈ ప్రశ్న మిమ్మల్ని నేను అడగాలి కదా దేవతలారా. మీరు మా భూమిపైకి వచ్చి నేను ఎప్పుడు ఎక్కడెలా ఎవరిని హింసించాలో చెప్పే ధైర్యం ఎలా వచ్చింది మీకు చెప్పండి. మా భూమి, అసలు ఈ భూమిదికి వచ్చి ఇది వారి లోకమని ఎందుకంటున్నారు? దిక్కులు చూస్తున్నారు ఎందుకు? వెళ్ళి వారి మీద దాడి చేయండి. ముందు అందరూ కలిసి కట్టుగా దాడి చేయండి. ఆ
పొరపాటున ఎందుకు జరిగింది? వీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి ప్రభు, రక్షించండి ప్రభు, ప్రభు రక్షించండి, ప్రభు రక్షించండి. నా అసురులను సర్వనాశనం చేస్తున్నారా దేవతలారా? ముందు వాళ్ళని అడ్డగించాలి. నా శక్తి ఏమిటో చూపిస్తాను. ఓ అసుర వీరులారా, ఎక్కడ దాక్కున్నారు మీరు? ఆ దేవతలు మనల్ని సవాలు చేస్తున్నారు. వెళ్ళండి, వాళ్ళని కాళ్ళ కింద నల్లులా నలిపేయండి. ఈ దేవతలను త్వరగా ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఓ ఈ దురాత్మ, నీ దుర్మార్గానికి ఫలితం ఏమైందో చూసావుగా. నువ్వు ఈ భూమికి మరింత హాని కలిగించడానికి అంగీకరించము. నువ్వు ఏ విధంగా భూలోకానికి వచ్చావో అదే విధంగా తిరిగి రసాతలానికి వెళ్లిపోయే పరిస్థితులను కల్పించగలము. దేవతలకు ఇంత కండ కావరమా? సరైన సమయం చూసి తగిన శిక్ష ఎలా విధిస్తానో చూదువు కానీ, చూదువు కానీ సరిగ్గా సమయం చూసి దెబ్బతిస్తాను మీ అందరినీ. ఈ దేవతల నుండి మమ్మల్ని రక్షించే శక్తి ఒక్కరికే ఉంది. మేము ఇక్కడ నుండి వెళ్ళిపోయే పరిస్థితి మీరు కల్పించడం కాదు దేవతలారా. నేనే మీకు ఎలాంటి దుస్థితి కల్పిస్తానో మీరే స్వయంగా చూడండి. మిమ్మల్ని కూడా ఆ ఋషుల్లాగే బంధించడమే కాదు, మిమ్మల్ని నేను ఆహారంగా వండిస్తాను. అలాగే మీ చేత సేవలు చేయించుకుంటాను. నేను మిమ్మల్ని ఆహారంగా తినేస్తాను. నేను రండి. అందిస్తావా నువ్వు? అది మా ఈ దేవతలని. అంత సామర్థ్యముందా నీకు? చాలు, చాలించు నువ్వు. రక్షించండి మాత, రక్షించండి. ఇదేంటి సాక్షాత్తు ఆదిశక్తి ఇక్కడ ప్రత్యక్షమై అసురులను రక్షించడమా? అయినా మా అస్త్రాలను మాత ఎందుకు అడ్డుకుంటున్నారు? కారణం ఏమైనప్పటికీ ఆదిశక్తి సహాయం చేస్తే ఈ అసురులు అజేయులుగా మారుతారు. మనం ఇప్పుడు ఏం చేయాలి దేవేంద్ర? చాలా ఇంకా ఆయుధాలు ఎలా ప్రయోగించాలో మర్చిపోయారా? ఆత్మవిశ్వాసం అటకెక్కిందా దేవతలారా? చూడండి దేవేంద్ర, తమరి స్వామి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. మా స్వామి అతి బల ప్రతిభావంతుడైన మహావీరుడు, దారుకాసురుడు. ఇక నేను ఆయన భార్యను, భూమికి మహారాణిని. తను ఏకంగా భూమికి మహారాణిని ప్రకటించుకుంటుంది. అంటే యసురులు సాక్షాత్తు భువనేశ్వరి మాత విధించిన సృష్టి నియమాలను అతిక్రమించి ఇక్కడే నివసించబోతున్నారన్నమాట. ముందు మీ భ్రమలన్నింటిని తొలగించుకోండి. మీరు గాని మీ దేవగణం గాని మమ్మల్ని అడ్డుకోగలమని కలలు కనకండి. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. మాకు సాక్షాత్తు ఆ ఆదిశక్తే అభయప్రదానం చేశాడు. కనుక ఆ మహాశక్తే మాకు రక్షణ కవచం. మాత ఆదిశక్తి
స్వయంగా ఈ అసురులకు అభయం ఇవ్వడమా? ఏమైంది దేవరాజా, నోట మాట రావట్లేదా? కళ్ళు తిరుగుతున్నాయా? మీ అందరి కాళ్ళ కింద భూమి ఏమైనా కంపిస్తోందా? ఇప్పుడు అర్థమైందిగా మీకు, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఆ ఏమంటారు, ఇక రండి, ఇక మీరు రండి, తలవంచండి, ఆ మహర్షుల్లాగే బందీగా ఉండి సేవలు చేసుకోవచ్చు దేవరాజా. మాత ఆదిశక్తి అభయాన్ని మేము ఎలా ఉల్లంఘించగలం? నేనే లోకాన్ని సృష్టించాను, అందరూ నా వల్లే ప్రాణాలు పోసుకున్నారు, నేనే అందరికీ మాతను. సత్వ రజస్తమో గుణాల్లో దేని పట్ల భేదం చూపించలేను, అందరినీ రక్షించవలసిందే నేను. జగన్మాత నుండి దారుకకు అభయం లభించింది కనుక ఆ అసురులకు ఎవరూ హాని కలిగించలేరు. మరి ఆ నిస్సహాయులైన మహర్షులను రక్షించే ఉపాయం లేదా మాత? భూమాతకు దాస్య విముక్తి కల్పించిందెవరు? తమరే అసురులకు అభయమిస్తే ఆ ఋషికణాలను రక్షించడం ఎలా సాధ్యం మాత? నిస్సహాయులు అమాయకులు అయిన భక్తులను వదులుకోకూడదు గణేష. అన్యాయం ఎంతటి శక్తివంతమైనప్పటికీ దానిపై మనం పోరాటం ఆపకూడదు. కఠిన దీక్షతో విజయం సాధించాలి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు, అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి, ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమనైతే చెప్పట్లేదు. మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి. సో మహాదేవుడు గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి. మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.